నమస్తే, వెల్కమ్ టు మన్ తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. గొప్ప గొప్ప వారి గురించి మాట్లాడుకోవాలి, త్యాగమూర్తుల గురించి తెలుసుకోవాలి, సంఘ సంస్కర్తల గురించి విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఎన్ని తరాలు గడిచిపోయినా వారు చేసిన ఆవిష్కరణలు నేటికి మనకు ఆదర్శనీయమే, స్ఫూర్తిదాయకమే. మరి ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధురాలు, తమిళనాడులో సామాజిక సంస్కరణల కోసం పోరాటం చేసిన గొప్ప ధైర్యశీలి శ్రీమతి ముత్తులక్ష్మిరెడ్డి గారి జయంతి. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఒక ప్రాంత సంప్రదాయం, సంస్కృతిని బట్టి ఆ ప్రాంత అభివృద్ధి ఉంటుంది అన్నది వాస్తవం. గతనాటి కాలంలో సమాజాభివృద్ధికి ఆటంకాలుగా ఉన్న దురాచార సంప్రదాయాన్ని, సంస్కృతిని రూపుమాపడానికి ఎంతో మంది సంఘ సంస్కర్తలు ముందుకు రావడంతో నేడు మన భారత జాతి స్వతంత్ర ప్రతిపత్తితో, సంస్కార సుగుణాలతో ముందుకెడుతుంది. ముఖ్యంగా స్వతంత్రానికి పూర్వం స్త్రీ అనేక విధాలైన ఆచారాలకు లోబడి తన పరిధిని కుదించుకుంది. ప్రధానంగా స్త్రీ యొక్క సామాజిక పరిస్థితులను కుళ్ళపరిచే అనేక విధానాల్లో దేవదాసి వృత్తి ఒకటి. ఇది తమిళనాట అతి ప్రాచీనమైన దుసంస్కార విధానం. దీనిని రూపుమాపటానికి మొట్టమొదట గొంతెత్తి ప్రశ్నించింది శ్రీమతి ముత్తులక్ష్మిరెడ్డి. ఈమె తమిళనాట మొట్టమొదటి శాసన మండలి సభ్యురాలు, గొప్ప సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధురాలు, తమిళనాడులో సామాజిక సంస్కరణల కోసం పోరాటం చేసిన గొప్ప ధైర్యశీలి. ఈరోజు శ్రీమతి ముత్తులక్ష్మిరెడ్డి జయంతి. శ్రీమతి ముత్తులక్ష్మిరెడ్డి 1880 జులై 30వ తేదీన పుదుక్కొట్లై సంస్థానంలో నారాయణ స్వామి చంద్రమ్మాల్ దంపతులకు జన్మించారు. ఆడపిల్లల అభిరుచులకు, ఎదుగుదలకు ఎన్నో ఆంక్షలు, అవరోధాలు ఉన్న ఆ రోజుల్లోనే తాను మదరాసు వైద్య కళాశాల నుండి 1912 వైద్య పట్టాను పొందింది. దక్షిణ భారతదేశ తొలి వైద్యురాలిగా, తమిళ శాసన మండలి తొలి మహిళా సభ్యురాలిగా, తమిళనాట దేవదాసి వ్యవస్థను కూకటి వెళ్లతో సంస్కరించడానికి గాంధీజీనే ప్రశ్నించిన తొలి మహిళగా ప్రసిద్ధికెక్కింది. సరోజినీ నాయుడు ప్రేరణతో, ఆమె కార్యకలాపాల స్ఫూర్తితో శ్రీమతి ముత్తులక్ష్మిరెడ్డి స్త్రీల సామాజిక, రాజకీయ, ఆర్థిక ఉన్నతికై పోరాడిన గొప్ప ధీర వనిత. 1912 తల్లిదండ్రుల సహకారంతో వైద్యురాలిగా పట్టా పొందిన తర్వాత 1949 మద్రాసు నగరంలో క్యాన్సర్ రిలీఫ్ హాస్పిటల్ను ప్రారంభించారు. ఇంతటి మహత్కార్యానికి కారణం లేకపోలేదు. లక్ష్మిరెడ్డి సోదరి 1922 క్యాన్సర్తో మరణించింది. ఆ రోజే లక్ష్మిరెడ్డి తాను క్యాన్సర్ హాస్పిటల్ నెలకొల్పాలని తీర్మానించుకుంది. ఆమె కృషి వలన తమిళనాడులో అడయార్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభమైంది. తొలి పునాది పండిట్ జవహర్లాల్ నెహ్రూ. నేటికి ఆసుపత్రి దేదీప్యమానంగా బాధితులకు సేవలందిస్తుంది. తమిళనాట దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి, ఈ విషయంలో వారి కృషి ఎన్నలేనిది. తమిళనాట గొప్ప సంస్కృతి వారసత్వంలో మచ్చగా నిలిచిపోయిన దేవదాసి వ్యవస్థ నిర్మూలించడానికి శాయశక్తులా కృషి చేశారు లక్ష్మిరెడ్డి. భారతదేశంలో సాంఘిక దురాచారంగా ఉన్న దేవదాసి ఆచారాన్ని రూపుమాపడానికి 1947 మద్రాస్ అసెంబ్లీలో ముత్తులక్ష్మిరెడ్డి దేవదాసి నిర్మూలన చట్టం కోసం ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై సనాతనవాదులు ఆగ్రహించారు, తీవ్రంగా వ్యతిరేకించారు. వారి ఆలోచన ప్రకారం దేవదాసీలంటే సనాతన ధర్మం ప్రకారం శాస్త్రయుక్తంగా దేవాలయాలలో దేవతామూర్తులకు సేవలు చేయడానికి నియమించిన పరిచారికలు అని. వారు దైవకృపకు పాత్రులవుతారని, ఎటువంటి భోగభాగ్యాలను నోచుకోరని, ఇది వేదశాస్త్రాలు బోధించిన ధర్మమని సనాతనవాదులు వాదించారు. దీనికి వ్యతిరేకంగా ముత్తులక్ష్మిరెడ్డి నిమ్న వర్గానికి చెందిన దేవదాసీలు ఇన్ని సంవత్సరాల కాలం నుండి చేసిన పరిచారిక సేవ ఇక చాలని, మాకు దైవకృప సరిపోయిందని, ఈ దేవదాసి వృత్తిలో మేం అందుకున్న భోగభాగ్యాలు చాలని, ఇక మాకు అవసరం లేదని, సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునేవారు, దేవదాసి వృత్తిని ప్రోత్సహించేవారు వారి వారి ఇంటి ఆడబిడ్డలను నిరభ్యంతరంగా పంపవచ్చని చెబుతూ అందరి నోళ్లు మూయించారు. దీనికి వ్యతిరేకంగా కోర్టు ముందు తన పరివారంతో నిరసన దీక్ష చేపట్టారు ముత్తులక్ష్మిరెడ్డి. ఈ పరిస్థితులను గమనించిన అసెంబ్లీ దేవదాసి వ్యవస్థను నిర్మూలించాలని తీర్మానించింది. ఈ కృషికి మొత్తం ఆనాటి
స్త్రీ సమాజం హర్షధ్వనులు వినిపించింది. ఈ పోరాటంలో ఆమె చేసిన కృషికి మెచ్చి 1927 తమిళనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ చేయబడింది. అయితే 1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ జైలు శిక్షకు నిరసనగా ఆమె మద్రాసు శాసనసభకు రాజీనామా చేశారు. 1930 సంవత్సరంలో అఖిల భారత మహిళా సదస్సును నిర్వహించారు. 1933 నుండి 1947 సంవత్సరం వరకు భారతీయ మహిళా సంఘ సభ్యురాలిగా వ్యవహరించారు. ప్రస్తుతం చెన్నైలో అడయార్లో అవ్వై ఇలం అనే అనాథ శరణాలయాన్ని స్థాపించింది వీరే. అది నేటికి ఆమె పేరు మీదే కొనసాగుతూ ఉంది. తొలి మహిళా వైద్యురాలిగా, తొలి మహిళా విద్యావంతురాలిగా, తొలి శాసన మండలి సభ్యురాలిగా, తొలి సంఘ సంస్కర్తగా, దేశ ప్రగతికి నేను సైతం అంటూ తన జీవితాన్ని నిరంతరం పోరాటంతోనే సాగించిన ధీర వనిత, నిమ్న వర్గాల మహిళల్లో దేదీప్య కాంతులను ప్రకాశింపచేసిన కాంతిపుంజం డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి, నిమ్న వర్గాలపై వారు సాగించిన పోరాటం, సాధించిన విజయం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.